వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి ఈటెల రాజేందర్పై తీవ్రస్థాయిలో భూ కబ్జా ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటెల భూముల వ్యవహారంపై విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సర్వే చేపట్టింది. ప్రభుత్వ చర్యలపై ఈటెల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈటెల భూముల్లో సర్వే చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించింది. సర్వే సందర్భంగా సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘనకు గురయ్యాయని ఆక్షేపించింది. నాగేశ్వర్ గారు, ఈటెలకు సంబంధించి ఈటెల భూములు ముఖ్యంగా జమునా హ్యాచరీస్ లో ఉన్నాయన్న అసైన్డ్ భూములకు సంబంధించిన సర్వే కానీ వీటన్నింటిలో సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘనకి గురయ్యాయని చెప్పి హైకోర్టు ఆక్షేపించడం ఎలా తీసుకోవాలి? అంటే తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ లో ఉన్న సూత్రం ఏంటంటే, ఎవరి భూములపైనైనా సర్వే చేయాలి అనుకుంటే ముందు నోటీసులు ఇవ్వాలి. దట్స్ ఎ బేసిక్ ప్రిన్సిపల్. అది తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ లో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రం. అందుకే హైకోర్టు ఏమన్నది అంటే మీరు నోటీసులు ఇచ్చారా అని అడిగింది. సో నోటీసులు ఇచ్చినట్లు ప్రభుత్వం ఏ రకమైన ఆధారాలు చూపలేదు. సో నోటీసులు ఇవ్వకుండా మీరు ఎలా భూముల్లోకి ఎంటర్ అవుతారు, ఎంటర్ అయి ఏ రకంగా సర్వే చేస్తారు అనేది హైకోర్టు అడిగిన ప్రశ్న. అందుకే మెదక్ కలెక్టర్ ఇచ్చినటువంటి నివేదికను పక్కకు పెట్టండి అని ఆదేశించింది. దాంతో పాటు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు జమున హ్యాచరీస్కి సంబంధించినటువంటి భూముల్లోకి మీరు ఎంటర్ కాకూడదు, బలవంతంగా ఏ చర్యలు తీసుకోకూడదు, అంటే ఆ భూములు స్వాధీనం చేసుకోవడం కానీ మరొకటి కానీ చేయకూడదు. ఎందుకంటే జమున హ్యాచరీస్ అలాగే ఈటెల రాజేందర్ సతీమణి కుమారుడు హైకోర్టుకు వెళ్ళింది ఏంటంటే ఇల్లీగల్ ట్రెస్పాసింగ్, అంటే నా పొలంలోకి నా అనుమతి లేకుండా బలవంతాన ఎవరు ఎంటర్ కావడదు, ఈవెన్ ప్రభుత్వం కూడా ఎంటర్ కావద్దు. పోలీస్ కదా అని చెప్పి ఎట్లా పడతారు, నా ఇంట్లోకి ఎంటర్ అయితే అది ఇల్లీగల్ ట్రెస్పాసింగ్ యాక్ట్ కింద నేరం అవుతుంది, చట్ట విరుద్ధంగా నా వెళ్ళకూడదు. అన్లెస్ నా ఇంట్లో ఏదో ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి, నేను ఏదో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాను, అందువల్ల అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ లాంటి చట్టాలు ఇచ్చేటువంటి అపరిమితమైన విశేష అధికారాలు ఉన్న చోట తప్ప సాధారణంగా ప్రభుత్వ అధికారులు కూడా అనుమతులు లేకుండా మన వ్యక్తిగత ప్రదేశాల్లోకి, అది పొలం కానీ ల్యాండ్ కానీ ఇల్లు కానీ, ఎంటర్ అయ్యడానికి చట్టం ఒప్పుకో. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చట్టం ప్రజల కొరకే ప్రభుత్వానికి సంబంధం లేదనుకుంటారు. చట్టం ప్రభుత్వాలకు ఉంటుంది, చట్టం చేసిన ఎమ్మెల్యేలు కూడా చట్టాన్ని ఫాలో కావాల్సింది, చట్టాన్ని అమలు చేసే పోలీసులు కూడా చట్టాన్ని ఫాలో కావాల్సిందే. మేమే కదా అమలు చేసేది మా ఇష్టం అని చెప్తే నడవదు. అందువల్ల కలెక్టర్ కూడా చట్ట విరుద్ధంగా భూముల్లోకి ఎంటర్ అయ్యాడని హైకోర్టు అన్నది. సో నీవు నోటీసులు ఇవ్వకపోతే చట్ట విరుద్ధమే అని. అదే కాకుండా అసలు ఈ విచారణ జరిపే అధికారాలు కలెక్టర్కు ఎక్కడి నుంచి ఉన్నాయి కూడా తెలపమని అడిగింది ప్రభుత్వాన్ని. సో ఏ చట్టం కింద కలెక్టర్ ఈ విచారణ జరిపారు అని. అందువల్ల తదుపరి చట్టబద్ధమైన చర్యలకు కూడా కలెక్టర్ నివేదికతో నిమిత్త లేకుండా తీసుకోవాలని చెప్పి, ఆ కలెక్టర్ తను చేసిన తప్పులు తర్వాత చూస్తామని కూడా చెప్పింది. భవిష్యత్తులో అధికారుల మీద కోర్టు విచారణ జరిపే అవకాశం కూడా ఉంది. రాజకీయ ఆదేశాలు వచ్చినప్పుడు ఏమవుతాయంటే అధికారుల మీద ఒత్తిడి ఉంటుంది. సో ఆ అధికారుల నిబంధనలు ఇవి అలా కాదు అని చెప్పే పరిస్థితి ఐఏఎస్ అధికారులకు కూడా ఉండదు. నేను కూడా శాసన మండలి సభ్యుడికి 8 ఏళ్ళు ఉన్నాను కనుక దగ్గరగా చూశాను. చాలా సందర్భాల్లో జరిగేది ఏంటంటే పైనుంచి రాజకీయ ఆదేశాలు వస్తాయి. అధికారులు 2-3 రకాలుగా ఉంటారు. ఆదేశాలు వచ్చినప్పుడు కనీసం చట్టం ఏంటని చూడకుండా ఆలోచించకుండా తమ పొలిటికల్ బాసెస్ ఆదేశాలు ఇచ్చారు కనుక ఇమీడియట్గా రంగంలో దిగి ఎగ్జిక్యూట్ చేసే అధికారులు ఒక రకం ఉంటారు. రెండో రకం ఏంటంటే ఆలోచిస్తారు, ఇది చట్టవిరుద్ధం అని తెలుస్తుంది కానీ మౌనంగా రాజకీయ ఆదేశాలు పాటిస్తారు. మూడో రకం అధికారులు ఎవరంటే, సో ఈ చట్టవిరుద్ధమైన పని ఇది, ఇది కరెక్ట్ కాదు అని ప్రభుత్వానికి లేదా తమ పై అధికారులకు తమ రాజకీయ బాసులకు చెప్తారు. అయ్యా ఇది పద్ధతి కాదు, మన నాకు ఆ అధికారం లేదు, మన నన్ను చేయమంటున్నారు, మీరు ఏ రూల్ కింద చేయాలి, మీరే కొంత రిటర్న్గా ఇవ్వండి రేపు నా అనే ధైర్యంగా చెప్పగలిగే అధికారులకు చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అలా చెబితే ఏమవుతుంది, ఆ మెదక్ జిల్లా ఐఏఎస్ అధికారికి కాస్త ట్రాన్స్ఫర్ అయి ఏ పదవి లేకుండా ఏ ఎక్కడ లేకుండా ఉండాల్సి వస్తుంది. అందువల్ల పొలిటికల్ బాసిజం వల్ల ఇలా జరుగుతుంది.
ఇక్కడ ఏదో పై అధికారుల ఆదేశము, సాధారణ రాజకీయ బాసుల ఆదేశం కాదు. ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశాలు. సో అందువల్ల మెదక్ కలెక్టర్ బహుశా చట్టం చూడకుండా ఆలోచించకుండా వెళ్ళి ఉండాలి. లేదు తెలిసి కూడా అప్పుడు మనం చెప్పినా విన్నారు కదా, ఏం చేస్తాం మనం చెప్తే వింటారా, ఇది ఇలా అయ్యేది అవుతుంది అని చెప్పి వెళ్ళి ఉండాలి. సో అది హైకోర్టు చాలా స్పష్టం చేసింది ఏంటంటే, మీరు నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి అవుతారు అంత అర్జెంట్ ఏంటి? నోటీసులు ఇవ్వకుండా వెళ్ళడం ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్, అంటే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధము. నోటీసులు ఇవ్వకుండా వెళ్ళడం తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్కు విరుద్ధము. ఈ రెండు చట్టవిరుద్ధమైన పనులు. అందువల్ల ఈ నివేదిక పక్కకు పెట్టింది. ఈ తదుపరి ఆదేశాలు వచ్చేదాకా ఏ బలవంతం చర్యలు ఉండకూడదు అని చెప్పి ఈ సందర్భంగా హైకోర్టు అన్న వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత కూడా కలిగింది. జడ్జి ఏమంటాడంటే, నాకు తెలిసిన ఒక 18 ఎకరాల భూమిని సర్వే చేయడానికి 2 రోజులు పట్టింది. ఇక్కడ రాత్రికి రాత్రే 121 ఎకరాల భూమిని మీరు ఎలా సర్వే చేశారు అని అడుగుతారు. క్వశ్చన్ 121 ఏకర్ ల్యాండ్ రాత్రి రాత్రి సర్వే చేసేస్తారు. ఇక తెల్లారి ఉదయాన్నే పళ్ళు దోముకునే వరకే విధుల్లోకి ఎలా హాజరయ్యారు అని అడుగుతారు. మన తెలుసు, ఒక సర్వే చేయమని మన ప్రభుత్వానికి అయినా పిటిషన్ పెట్టుకుంటే 15 రోజులు 4 రోజుల దాకా సర్వే రాడు. వచ్చినా ఆఫీస్ అవర్స్లో వస్తారు తప్ప ఉదయం 5 గంటలకే వచ్చి సార్ సర్వే చేస్తా అనుకుంటే రాదు కదా. సో మీరు ఎలా సర్వే చేశారు అని కోర్టు అడిగింది. అంతేకాకుండా కోర్టు అడిగింది ఏంటంటే, కారులో కూర్చొని భూమి చుట్టూ తిరిగి కనుక సర్వే చేశారా, రిపోర్ట్ ఇచ్చారని కూడా అడిగింది. అంటే ఈ రిపోర్టు క్రెడిబిలిటీని విశ్వసనీయతను హైకోర్టు ప్రశ్నించింది, రిపోర్ట్ సర్వే జరిపిన తీరును ప్రశ్నించింది. ఇది రాజకీయ ఉద్దేశాలతోనే దురుద్దేశమా సదుద్దేశమా అనేది పక్క పెడితే రాజకీయ ఉద్దేశాలతోనే జరిగింది. ఎందుకంటే ఇంత వేగంగా చీఫ్ మినిస్టర్కు ఆ కంప్లైంట్ రావడం, ఆ కంప్లైంట్ వచ్చిన మరుక్షణమే అది మీడియాలో రావడం, తర్వాత చీఫ్ మినిస్టర్ చీఫ్ సెక్రటరీని విజిలెన్స్ డీజీని ఆదేశించడం, వాళ్ళు వెంటనే చీఫ్ సెక్రటరీ కలెక్టర్ను ఆదేశించడం, ఉదయాన్నే తెల్లవారక ముందే ఆ భూముల్లోకి వెళ్ళిపోవడము, 11 గంటలకే అంటే మరి సర్వే మొదలైన గంట గంటన్నర కూడా అయిందో లేదో, 11 గంటలకే మెదక్ కలెక్టర్ టీవీల ముందు వచ్చి నిజమే ఎంక్రోచ్మెంట్ అయిందని చెప్పేయడం, రిపోర్ట్ కూడా ఇవ్వకముందే. సహజంగా మనం మేము విలేకరులము, అనేకసార్లు అనుభవం, రిపోర్ట్ అడిగితే ఇది మీకు కాదయ్యా చెప్పాల్సింది, మేము మా పై అధికారులకు సబ్మిట్ చేస్తామంటాం. కానీ ఇక్కడ చీఫ్ సెక్రటరీకి చీఫ్ మినిస్టర్కి ఇవ్వకముందే ఆ రిపోర్ట్ కూడా మీడియాకి చెప్పేశారు. అది ఎక్కడా ప్రభుత్వంలో జరగదు. అంటే అది కూడా బహుశా రాజకీయ ఆదేశం అయి ఉంటుంది, లేకపోతే కలెక్టర్ తెలియదు ఆ రూల్స్. తనని చీఫ్ సెక్రటరీ సర్వే విచారణ జరుపుకున్నాడు, రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలి? చీఫ్ సెక్రటరీకి ఇస్తారు. రివీల్ చేయాల్సింది ఎవరు? చీఫ్ సెక్రటరీ చేయాలి. కానీ కలెక్టరే ప్రకటించేశారు 11 గంటకే, రిపోర్ట్ పేపర్ మీద పెట్టక ముందే ఆల్రెడీ రిపోర్ట్ వివరాలు చెప్పేశారు. ఇది డెఫినెట్ గా పొలిటికల్ ప్లాట్ గా కనబడుతుంది కదా అందరికీ. అంత తొందర ఎందుకు పడాలి? ఏం ఆ భూమి ఎక్కడ పోదు, కోళ్ళు ఎక్కడ పోవు, చెట్లు ఎక్కడ పోవు, ఆ అసైన్డ్ భూముల నిజమైన యజమానులు ఎక్కడా పోరు, ఏమవుతుంది? 10 రోజులు 15 రోజులు పద్ధతి ప్రకారం చేస్తే అంటే రాజుకు తలుచుకుంటే కొరడాలకు తక్కువ అన్నట్లు, నాకు కావాలి కనుక గంటలే కావాలి. ఇది చూసేవాడికి కూడా ఎఫెక్ట్గా ఉంటుంది. అందుకే న్యాయశాస్త్రంలో సూత్రం ఉంది, న్యాయము ఇవ్వడమే కాదు ఇచ్చినట్టు కనబడాలి. ఇప్పుడు ఈటల రాజేందర్ పట్ల కేసీఆర్ ధర్మంగా వ్యవహరించాడు అని అనుకుంటే సరిపోదు. ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఇదే చెప్తున్నారు, కానీ ధర్మంగా వ్యవహరించినట్టు కూడా కనబడాలి కదా. సో ధర్మంగా వ్యవహరించినట్టు కనబడడం లేదు కదా. ఏం కొంపలు ముడితే నోటీస్ ఇచ్చి ఓ 15 రోజులు టైం ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళు కూడా రిప్లై ఇచ్చాక అప్పుడు నార్మల్ కోర్స్ ఆఫ్ ఎంక్వైరీలో సర్వే చేసి తప్పుంటే అప్పుడు తీసేయాల్సిందే. ఇవేమి లేకుండా కూడా తీసేయచ్చు కదా. అయితే ఇప్పుడు హైకోర్టు సామాన్య ప్రజలకు డౌట్ రావచ్చు, సార్ మరి హైకోర్టు ఇవాళ విచారణ తప్పు పట్టింది కదా, కలెక్టర్ నివేదికను పక్కకు పెట్టింది కదా, ఈటల రాజేంద్రపై బలవంతం జమున ఆచరిపై బలవంతం చర్యలు వద్దన్నది కదా, మరి ఇప్పుడు రాజేందర్ ఈ
కలెక్టర్ నివేదిక ఆధారంగానే మంత్రి పదవి కోల్పోయాడు కదా. సో మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకుంటారా అని. మంత్రివర్గంలోకి తీసుకోవడము తీసుకోకపోవడము ఈ నివేదికతో సంబంధం లేదు. ఇప్పుడు ఆయన ఆరోగ్య శాఖ ఆయన నుంచి తీసేసినప్పుడు కానీ, ఆయనను క్యాబినెట్ నుంచి తొలగించినప్పుడు కానీ, ఇంకో మెదక్ కలెక్టర్ పలానా భూముల మీద ఇచ్చిన నివేదిక కోసం అని చెప్పలే కదా. మంత్రి అనే వ్యక్తి క్యాబినెట్లో ముఖ్యమంత్రి కోరి ఇష్టం ఉన్నంత కాలం ఉంటారు. దట్ ఈస్ పార్లమెంటరీ డెమోక్రసీ. అందువల్ల నిన్న హైకోర్టు అన్నదానికి ఈటల రాజేందర్ పొలిటికల్ ఫ్యూచర్కు సంబంధం లేదు. సో అది మంత్రిగా ఉండాలా వద్దా అనేది ముఖ్యమంత్రి ఇష్టమే. పార్టీలో ఉంచాలా వద్దా అన్నది పార్టీ నాయకత్వం ఇష్టం, ఉండాలా వద్దా అన్నది ఈటల రాజేందర్ ఇష్టం. అంతే తప్ప కలెక్టర్ నివేదిక కానీ, ఆ నివేదికను హైకోర్టు తప్పుపట్టడానికి కానీ, ఈటల రాజేందర్కు సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలకు ఎలాంటి సంబంధము లేదు. బహుశా ఈ జమునా హ్యాచరీస్ వ్యవహారంతో మొదలైంది ఈటల ఎపిసోడ్. కానీ ఇందులో లీగల్ గా ఇబ్బందులు ఉండొచ్చు. నేను గతంలో కూడా చెప్పాను, ఇందులో లీగల్ గా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే ఇందులో అప్పుడు ఈటల రాజేందర్ కూడా నేను హైకోర్టులో పిటిషనర్ కాదు, పిటిషనర్ జమున నితిన్ రెడ్డి, జమున హ్యాచరీస్. అందువల్ల లీగల్ గా అతనిపైన చర్యలు తీసుకోవడం కూడా బహుశా కష్టమని గుర్తించి, ఆలయ భూములు, సివిల్ సప్లైస్, ఈ వ్యవహారాలు కూడా ముందుకొచ్చాయి. అందువల్ల ఆ వ్యవహారాల్లోనైనా ఈటల రాజేందర్ ఇంప్లికేట్ చేయవచ్చు. బట్ ఏదైనా రాజకీయపరమైన నిర్ణయాలు ఎలా ఉన్నా అది ఆ పార్టీ ఇష్టము, ఆ నాయకత్వం ఇష్టము. కానీ ఆ రాజకీయ నిర్ణయాల్ని అమలు చేసే క్రమంలో చట్టాన్ని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని వీటిని ఉల్లంఘించకూడదు. హైకోర్టు నిన్న అన్నదే, ప్రైమా ఫేసి వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినట్లుగా కనబడుతోంది అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇన్ని మాటలు ఎందుకు పడాలి? ఇంత తొందరపాటు ఎందుకు? ఇంత గ్రహపాటు ఎందుకు? ప్రభుత్వానికి ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా, చేయగలిగిన కార్యమైనా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఆ తొందరపాటు ఏమవుతుందంటే ఇంకో ఈ రకమైన తప్పులకు కారణమవుతుంది, ఈ రకమైన పరాభవాలకు కారణమవుతుంది. ప్రజా పబ్లిక్ డొమైన్లో, ప్రజా జీవితంలో ఇంకో ప్రభుత్వం తప్పు చేసింది అని ఈటల రాజేందర్ పట్ల సానుభూతికి పెరగడానికి కారణమవుతుంది. అందువల్ల ఈటల రాజేందర్ అడిగే ప్రశ్న, నాపై ఎందుకు కక్ష కట్టారు అనే ప్రశ్న, ఇవాళ హైకోర్టు ఇచ్చిన అబ్జర్వేషన్స్ చూస్తే నిజమే కదా, కక్ష కట్టినట్టు అనిపిస్తుంది కదా. అంత రాత్రి సర్వేలేంది, తెల్లార వరకు చర్యలేంటి, ఇలా గతంలో ఎప్పుడన్నా వ్యవహరించారా? ఏ మంత్రి పైనైనా, ఏ ఎమ్మెల్యే పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఈ వేగం, ఈ వాయువేగ మనోవేగాలతో కేసీఆర్ ఎప్పుడైనా వ్యవహరించాడా అనే క్వశ్చన్లకైతే హైకోర్టు ఇవాళ చేసిన అబ్జర్వేషన్స్ మరింత బలాన్ని చేకూరుస్తుంది. నాగేశ్వర్ గారు, ఇప్పుడు అంటే ఈ జమునా హ్యాచరీస్కి సంబంధించి అక్కడ కూడా ఈటెల ప్రత్యక్షంగా అందులో ఫిజికల్గా అందులో లేడు, ఏ ఒక పదవిలో కానీ దేంట్లో. దీని కారణంగానే దేవరాంజల్ భూములకు సంబంధించి మళ్ళీ తెర మీదకి వచ్చింది. అయితే ఈ దేవరాంజల్ భూములకు సంబంధించి మిగిలిన అందరు కూడా, ఇటు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ అందరూ చాలా అందులో ఉన్న అనేక మంది పేర్లు కూడా బయటపెట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి దగ్గర సభ్యులు కానీ లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ పేర్లు కూడా బయటపెట్టారు. మరి దాని మీద అయినా ప్రభుత్వం అగ్రెసివ్గా వెళ్ళగలదంటారా? అంటే అనేక సెన్సిటివ్ అంశాలు అందులో ముడిపడి ఉన్నప్పుడు. అంటే మనకు చట్టము శ్రీనారాయణ రెడ్డి చాలా రోజుల క్రితం మాట అంటాడు. శ్రీనారాయణ రెడ్డి చాలా ఏళ్ల క్రితం రాసిన కవిత ఉంది, చట్టం డబ్బున్నవారి చట్టం అని. అందువల్ల అధికారం ఉన్నవారి చట్టం. మా ఇప్పుడు ఏం జరుగుతుందంటే అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈటల రాజేందర్ తప్పు చేశాడా చేయలేదా అది విచారణలో తేలాలి. ఒకవేళ తప్పు చేసి ఉన్నా ఏం జరుగుతుంది అంటే ఇలాంటి చట్టపరమైన ఉల్లంఘనలు చాలా ఉంటాయి. వ్యవసాయ భూములు అమ్మకాలు కొనుగోళ్లు రెండు ఉభయ రాష్ట్రాల్లో లక్షల ఎకరాల్లో ఉంటాయి. మనకు గుర్తునే ఉంటుంది రాజశేఖర్ రెడ్డి, నేను రసాయన భూములు కొన్నా నిజమే అని చెప్పి రిటర్న్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఇడుపులపాయ ఎస్టేట్లోనే. సో అందువల్ల అసైన్ భూములు కావడము కొన్ని సందర్భాల్లో ఇలాంటి రొటీన్ గా జరుగుతూ ఉంటాయి సమాజంలో. ఏముందిలే అని అనుకుంటారు. లేదు, తమ నాయకులకు ఇప్పుడు ఈటల ముఖ్యమంత్రి కూడా చెప్పుకుండొచ్చు, ఇల్లు ఏమైతే చూసుకో తర్వాత చూసుకుందాం లే అని.
అంటే మంచి రిలేషన్ ఉన్నప్పుడు ఇది చాలా సింపుల్ గా కనబడుతుంది. రిలేషన్ చెడిపోయినాక ఇది పెద్ద సమస్యగా ముందుకు వస్తుంది. అందువల్ల ముందుగానే జాగ్రత్త పడాలి. ఈ మానవ సంబంధాలు శాశ్వతం కాదు అని. సో అందువల్ల ముందుగానే జాగ్రత్త పడకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. సో అందువల్ల రాజకీయాల్లో మరీ ముఖ్యం. రాజకీయాలు ఏమవుతుందంటే ఎప్పుడు నిగరాని ఉంటుంది, నిఘా ఉంటుంది, నీ పైన దృష్టి ఉంటుంది, పది మంది దృష్టి కూడా ఉంటుంది. అయితే రాజకీయాల్లో ప్రశ్న ఏంటంటే ఈటల రాజేందర్ తప్పు చేశాడా లేదా, ఈ విషయంలో ఈటల రాజేందర్ సమర్థిస్తూ ప్రతిపక్షాలు మాట్లాడినట్టు కనబడ్డా, ఈ ప్రశ్నకు ఎవరు కూడా సమాధానం చెప్పడం లేదు. అంటే ఈటల తప్పు చేశాడా లేదా అనే దాంట్లో ఈటల తరఫున ప్రతిపక్షాలు కూడా మకాలు తప్పించుకోవడలేదు, వాళ్ళ పనిగా. అయితే ప్రతిపక్షాలు అడుగుతున్న మౌలికమైన ప్రశ్న ఏంటంటే ఈటల రాజేందర్ పట్ల చూపిన న్యాయము ధర్మము ఏదైనా కానీ మరి మిగతా వారి పట్ల ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు ఈ దేవరంజల్ భూములకు కూడా తీసుకుంటే చాలా అందులో వార్తలు వస్తున్నాయి. అందులో ప్రైవేట్ వారు ఆక్రమణలు చేసి కట్టడమే కాదు, అందులో ప్రభుత్వం అది రెంట్ తీసుకొని కూడా దాంట్లో రెంట్ కూడా ఇస్తుందండి. మరి ఇంతగానో అన్యాయం ఉంటుందా? సో అలాగే అధికార పార్టీకి సంబంధించిన పత్రికకు కావలసిన బ్యాంక్ లోన్ కూడా ఈ ల్యాండ్ పెట్టే వచ్చింది. ఈ వివాదాస్పద భూములను కూడా వస్తున్నాయి. అందువల్ల ఇది ఈటల రాజేందర్ స్పెసిఫిక్ గా ఈ విచారణ జరగకూడదు. ఈటల రాజేందరే కాదు, అసలు ఈ భూముల వ్యవహారం, అసైన్డ్ భూముల అన్యాక్రాంతము, ఆలయ భూముల అన్యాక్రాంతము, ప్రభుత్వ భూముల ఆక్రమణ, ఈ మూడు అంశాల ఆధారంగా సమగ్ర విచారణ జరగాలి. ఇది ఒక ఆపర్చునిటీ. ఇప్పుడు ఈటల వ్యవహారం ద్వారానైనా తెలంగాణలో భూ ప్రక్షాళన జరగాలి. చాలా కాలంగా ముఖ్యమంత్రి గారు చెప్తూ వస్తున్నారు భూ ప్రక్షాళన చేస్తామని. ఇప్పుడైనా చేయండి. అసైన్డ్ భూములు ఎవరు ఆక్రమించినా వాళ్ళను వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోండి. అసైన్డ్ భూములు ఎవరు కొన్నా చట్టప్రకారం చర్యలు తీసుకోండి. ఆ ధైర్యం ప్రభుత్వం చేయగలుగుతుందా? ఈటల రాజేందర్ పైన కూడా ఇప్పటిదాకా చేయలే కదా. ఇప్పుడు ఈ భూముల వ్యవహారం ఇలా కొత్తగా వచ్చింది ఏం కాదు కదా. చాలా ఏళ్ళుగా ప్రభుత్వానికి తెలుసు, రాజకీయ వర్గాలకు తెలుసు కదా. వాళ్ళ విచిత్రం ఏంటంటే టీఆర్ఎస్ నాయకులే చెప్తున్నారు కే ఈటల రాజేందర్ పై ఇన్ని రోజులు చర్య తీసుకున్నారా, ఇవన్నీ తెలిసి కూడా చర్య తీసుకోలేని వాళ్ళే చెప్తున్నారు. మరి తెలిసి కూడా ఎందుకు చర్య తీసుకోలేదు? అందువల్ల రాజకీయాలకు చట్టానికి ముడిపెట్టి రాజకీయంగా కలిసి ఉన్నప్పుడు చట్టాన్ని ఫాలో కాము, రాజకీయంగా విడిపోయినప్పుడు మాత్రమే చట్టం గుర్తొస్తుంది అనే వైఖరి చట్టరీత్యా కోర్టు ముందు వర్తిస్తుందేమో కానీ పొలిటికల్ క్షేత్రంలో వర్తించదు. ఇవాళ మనకు ఇక్కడ తెలంగాణలోనే జరగడం లేదు కదా, ఆంధ్రప్రదేశ్, ప్రపంచ భారతదేశం అంతా ఇదే కదా. ఇప్పుడు అందరికీ లెక్క కదా, నువ్వు ఏ తప్పన్నా చెయ్యి, బీజేపీలో చేరితే అయిపోతుంది. నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, సిబిఐ ఉండదు, ఈడీ ఉండదు. ఇలా బెంగాల్లో బీజేపీలో చేరిన వాళ్ళందరూ వీళ్ళే కదా, అందరూ శారదా స్కామ్, నారదా స్కామ్లు ఉండలే కదా. ముక్కుల రాయ్ కానీ, సుభేంద్ర అధికారి కానీ, నాయకులంతా వాళ్ళే. మీరు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నాయకులు బీజేపీలో ఎప్పుడు చేరారు? చేరే ముందు వాళ్ళపైన ఐటీ దాడులు, ఈడీ దాడులు జరిగినాయా లేదా? సో మీరు గమనించండి, బీజేపీలో చేరే వారి చేరే సమయానికి ముందు ఈ ఐటీ దాడులు, సిబిఐ దాడులు జరుగుతున్నాయి, ఈడీ దాడులు. సో ఈ దాడులు జరుగుతున్నప్పుడు ఆ దాడులకు ఈ రాజకీయాలకు లింక్ ఉన్నదని అర్థమవుతుంది కదా. అందువల్ల ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న పొలిటికల్ ప్రాసెస్. ఈ పొలిటికల్ ప్రాసెస్లో మనతో ఉన్నప్పుడు ఏ చట్టము అన్నిటి నుంచి మినహాయింపు, మనతో లేనప్పుడు అన్ని గుర్తొస్తాయి. చట్టం గుర్తొస్తుంది, అబ్బో ఎస్ఐన్ లాహన్ల మీద భూములు, పేదల పైన ప్రేమలు గుర్తొస్తాయి, దేవుని పైన ప్రేమ భక్తి గుర్తొస్తుంది, అన్ని గుర్తొస్తాయి. అందువల్ల అందరికీ కళ్ళ ముందు కనబడుతున్న అంశము ఈటల రాజేందర్ తప్పు చేశాడా లేదా అది కోర్టు నిర్ణయిస్తాయి. కానీ ఆ తప్పు చేయడానికి ఈ రాజకీయ నిర్ణయానికి సంబంధం లేదు. అది తప్పు చేసినా చేయకపోయినా రేపు అది ఏం తేలినా రాజకీయ చర్యలకు వీటికి సంబంధం లేదు. అందువల్ల రాజకీయ చర్య, ఈ చట్టపరమైన చర్య వెనకాలన్న రాజకీయ ప్రోత్సాహం మన కళ్ళ ముందు కనబడుతున్నది. అందుకే ఈటల రాజేందర్ పైన ఉంటది తప్ప కేసీఆర్కి విధేయంగా ఉన్న మంత్రులు ఎమ్మెల్యేల పైన ఎందుకుంటే విచారణలు,
ఉండవు కదా. కానీ న్యాయమైతే అందరి మీద విచారణ చెప్పాలి, నిజమాబద్ధం తర్వాత ఆరోపణలు అన్నింటినీ ఒక దగ్గర తీసుకొని తెలంగాణలో అసైన్ భూములు, ఆలయ భూములు, ప్రభుత్వ భూములు, ఇంకా ఇలాంటి ఏమైనా పేదలకు సంబంధించినవి కానీ ప్రభుత్వాలకు సంబంధించినవి కానీ ఆక్రమణ గురైనయా, చట్ట ఉల్లంఘనలకు గురైనయా అనే ఒక సమగ్ర విచారణ జరిపి అవసరమస్తే ఒక జడ్జితో ఎంక్వైరీ కమిషన్ వేసి, లేదు ఒక 10 మందితో ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి, నిజ నిర్ధారణ కమిటీ వేసి, అందరూ గౌరవించే వ్యక్తులతో ఎవరైనా ఆ కమిటీ ముందు వచ్చి ఆరోపణలు చేసుకోవచ్చు, ఎవరైనా ఆ కమిటీ ముందు వచ్చి తమకున్న సాక్ష్యాధారాలు ఇవ్వచ్చు. సో ఒక సమగ్రమైన విచారణ జరిగితే ప్రభుత్వం ఈటల వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. లేదు దీన్ని ఈటల రాజేందర్కు మాత్రమే పరిమితం చేస్తాం అంటే ప్రభుత్వ నిజాయితీని ఖచ్చితంగా శంకించాల్సి ఉంటుంది. ఎనాలిసిస్ బై ప్రొఫెసర్ నాగేశ్వర్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.